రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. మిరప నారులు పోస్తున్న రైతులు నాణ్యమైన నారు కోసం నారుమళ్ళల్లో పాటించాల్సిన యాజమాన్యం. పత్తిలో ఉద్రతమవుతున్న చీడపీడలు నివారణకు శాస్త్రవేత్తల సూచనలు. ఉల్లి సాగులో ఆదర్శ గ్రామం నడిగడ్డ 30 ఏళ్లుగా ఖరీఫ్ లో ఉల్లిని సాగు చేస్తూ లాభాలు పొందుతోన్న రైతులు. మొలక దశలో దెబ్బతిన్న పలు పంటలు రైతులు మళ్ళీ విత్తనాలు వేసుకోవాల్సిందే అంటున్న అధికారులు. నీటి వసతి ఉన్నవారు సంవత్సరం పొడవునా మిరప పంట వేసుకోవచ్చు. ఖరీఫ్ లో జూలై నుంచి ఆగస్టు వరకు విత్తనాన్ని నారు పోసుకోవచ్చు. మిరపలో మేలైన విత్తనం నాణ్యమైన నారు అధిక దిగుబడికి సోపానం. మరి ఆరోగ్యకరమైన మిరప నారు పొందాలంటే నారుమడి పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటల్లో మిరప చాలా ముఖ్యమైనది. మిరప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆహారానికి రంగు రుచి ఇవ్వడమే కాకుండా మిరపలో విటమిన్లు ఔషధ లక్షణాలు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో మిరపను సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మిరప 1,34,960 ఎకరాలలో రైతులు సాగు చేస్తూ ఉండగా 7,39,620 టన్నుల దిగుబడి వస్తుంది. తెలంగాణలో 79,000 హెక్టార్లలో సాగు చేస్తూ ఉండగా 2.8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని తీస్తున్నారు. ఒక ఖమ్మం జిల్లాలోనే దాదాపు 22,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు రైతులు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పంటను సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వర్షాధారంగా మిరపను సాగు చేసే రైతులు జూలై ఆగస్టు నెలల్లో నారు పోసుకోవచ్చు. సూటి రకాలైతే ఎకరాకు 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. హైబ్రిడ్ రకాలైతే 100 గ్రాములు సరిపోతుంది. అయితే నారుమడుల పెంపకంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపడితే నాణ్యమైన నారు పెరిగి మంచి దిగుబడులు వస్తాయంటున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్టయితే ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాల వల్ల అదే రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి అనుకూల వాతావరణ పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే మిరప నారుమళ్ళు పోసుకోవడానికి ఇది ముఖ్యమైనటువంటి సమయం. ముఖ్యంగా జిల్లాలో కానీ చూసుకున్నట్టయితే మిరప నారుమళ్ళు పోయడానికి జూలై మాసంలో నారుమళ్ళు పోసుకొని ఆగస్టులో నాటుకోవడం కానీ లేనట్లయితే ఆగస్టులో నారుమళ్ళు పోసుకొని సెప్టెంబర్లో వరకు నాటడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. ఈ నారుమళ్ళ ఎంపిక అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ముఖ్యంగా గుర్తించాలి. ముఖ్యంగా నారుమళ్ళు పెంచే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే నారుమడి తయారనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే మిరపలో అధిక దిగుబడులు సాధించాలంటే ముఖ్యంగా మంచి దృఢమైనటువంటి నారు చాలా ముఖ్యం కాబట్టి ఈ నారంతా కూడా నారుమళ్ళలో పెంచినప్పుడు ఈ యొక్క అధిక దిగుబడి పొందడానికి ముఖ్యంగా మనకు దోహదపడుతూ ఉంటుంది. ముఖ్యంగా నారుమడి పెంచే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే మిరప నారుమడికి సారవంతమైనటువంటి ఒంటరి నేలలు అదే రకంగా నీటి వసతి దగ్గరగా ఉండి ఒక మాదిరిగా నీడ కలిగినటువంటి నేలను ఎంచుకుని మనం సాగు చేసుకున్నట్టయితే మంచి శ్రేష్టమైనటువంటి నారుని పొందేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే నీటి వనరులు నీటి సౌలభ్యం ఎక్కువగా ఉందో ఆ పరిస్థితుల్లో దగ్గరగా మనం నారును కనుక పెంచుకున్నట్టయితే సాధారణంగా మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది. ఈ పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఒకే ప్రదేశంలో నారు పోయడం అనేది శ్రేయస్కరం కాదు కాబట్టి ప్రతి సంవత్సరం నారుమడి పెంచేటువంటి ప్రదేశాన్ని మార్చుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. సాధ్యమైనంత వరకు ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోవటం దాంతోపాటు నీటి వసతి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవటం ద్వారా చాలా వరకు ఈ యొక్క నారుని బాగా పెంచి తద్వారా ఈ యొక్క నారు పెంచడం ద్వారా మంచి దిగుబడికి మిరపలో సోపానంగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే నారుమడి ఎంపిక చేసినటువంటి భూమిని కనుక చూసుకున్నట్టయితే 5 నుంచి 6 సార్లు మనం బాగా దున్ని దానికి చిమికినటువంటి పశువులు ఎరువును కనుక కలిగిదున్నట్టయితే సాధ్యమైనంత వరకు ఈ యొక్క భూమికి సత్తువు చేరి నారుమడి యొక్క గుణగణాలు బాగా ఉండి నీటిని ఒడిసిపట్టడం కానీ లేదా నీటిని తీసేసే పరిస్థితిలో కూడా మనం చాలా వరకు జాగ్రత్త వహించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నారుమడి పెంచే ప్రదేశం అంతా కూడా సారవంతంగా ఉన్నట్టయితే మంచి నారు అదే రకంగా దృఢమైన నారు పొందేదానికి చాలా వరకు వీలుంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నారుమడి పోసేటటువంటి పరిస్థితుల్లో రసాయన ఎరువులు అంతగా వాడవలసిన అవసరం లేదు. సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులను కనుక వాడుకున్నట్టయితే నారుమడి గుల్లగా పెరగడం తద్వారా మనం నారు పెరిగే పరిస్థితుల్లో కూడా
చాలా వరకు మంచి దృఢమైనటువంటి నారని సాధించేదానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు రైతు సోదరులు ఎక్కడైతే నారు పోస్తారో అలాంటి పరిస్థితుల్లో ఎత్తైన ప్రదేశం ఎంచుకొని ముఖ్యంగా ఎత్తైన నారుమళ్ళు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. దీనికి కానీ చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి సరిపడే నారు పెంచాలంటే ఒక మీటర్ వెడల్పు, అదే రకంగా 40 మీటర్ల పొడవు, దాంతోపాటు ఒక 15 సెంటీమీటర్ల ఎత్తులో గల నారుమళ్ళు పెంచుకున్నట్టయితే ఇందులో నుంచి వచ్చేటటువంటి నారంతా కూడా మనకి ఒక ఎకరానికి సరిపోతూ ఉంది. నారు పోసేటప్పుడు ముఖ్యంగా ఎత్తు నారుమళ్ళ మీద గీతలు గీతలుగా గీసుకొని దాని మీద పలచగా నారు పోసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క నారంతా కూడా దృఢంగా పెరిగేదానికి అవకాశం ఉంది. దాని తర్వాత చూసుకున్నట్టయితే ఈ నారు పోసిన తర్వాత జాగ్రత్తగా మనం ఈ నారు మొలిసేదానికి కొంచెం దీని మీద కొంచెం వరిగడ్డిని కానీ లాంటిది కప్పుకొని ఈ మొలిచిన తర్వాత వీటిని అన్నింటినీ తీసేసినట్టయితే చాలా వరకు నారు మంచి నాణ్యంగా ఉండేదానికి చాలా వరకు అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నారు పోసే పరిస్థితుల్లో మనం ముఖ్యంగా 3 రకాల విత్తన శుద్ధులను చేసేదానికి అవకాశం ఉంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే వైరస్ నివారణకు విత్తన శుద్ధి చేసుకోవటం, దాంతోపాటు రసం పీల్చే పురుగుల నివారణకు విత్తన శుద్ధి చేసుకోవటం, దాంతోపాటు తెగుళ్ళ నివారణకు కూడా విత్తన శుద్ధి చాలా వరకు చేసుకునేదానికి వీలుంటుంది. ముఖ్యంగా సూటి రకాలు ఉన్న పరిస్థితుల్లో అంటే విత్తన శుద్ధి చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీంట్లో భాగంగా చూసుకున్నదానికి చూసుకున్నట్టయితే విత్తనం ద్వారా వ్యాపించేటువంటి వైరస్ తెగులు నివారించడానికి ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ని 150 గ్రాముల మందుని 1 లీటర్ నీటిలో కరిగించి అందులో 1 కిలో మిరప విత్తనాలని 20 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత దాని మీద ఉన్నటువంటి మందునంతా కూడా తీసివేయడానికి 2 సార్లు మంచినీటితో కడిగినట్టయితే ఈ కడిగి విత్తనాలను అన్నింటినీ కూడా నీళ్ళు ఆరబెట్టుకున్నట్టయితే ఈ సాధ్యమైనంత వరకు ఏమైనా విత్తనం ద్వారా వచ్చేటువంటి వైరస్ తెగులు ఏమైనా ఉంటే వాటిని సమర్థవంతంగా అరికట్టుకునేదానికి వీలుంటుంది. అదే రకంగా ఈ విత్తన శుద్ధిలో భాగంగా చూసుకున్నట్టయితే వైరస్ కోసం విత్తన శుద్ధి చేసిన తర్వాత రసం పీల్చే పురుగుల కుదిరితి కూడా నార్మల్ ఎక్కువగా ఉండేదానికి వీలుంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల నివారణ కానీ చూసుకున్నట్టయితే ఇమిడాక్లోప్రిడ్ అయినట్టయితే 1 కేజీ విత్తనానికి 8 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ పట్టించి 15 నిమిషాల సేపు నీళ్ళలో నారబెట్టి కనుక విత్తుకున్నట్టయితే చాలా వరకు ఈ రసం పీల్చే పురుగుల కుదిరితిని కూడా సమర్థవంతంగా అరికట్టేదానికి వీలుంటుంది. ఒకవేళ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నార్మల్లో కనుక రసం పీల్చే పురుగుల కోసం విత్తన శుద్ధి చేయని పక్షంలో అయినట్టయితే 1 సెంటు నార్మడికి 80 గ్రాముల చొప్పున ఫిప్రోనిల్ గుళికలు, దాంతోపాటు 1 కేజీ వేపపిండి చల్లినట్టయితే చాలా వరకు భూసారం పెంపొందించడమే కాకుండా ఈ యొక్క రసం పీల్చే పురుగుల కుదిరితిని కూడా చాలా వరకు తగ్గించి ఆరోగ్యవంతమైన నారును పెంపొందించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అదే రకంగా తెగుళ్ళు నివారణ విషయంకి వచ్చినట్టయితే తెగుళ్ళ ద్వారా వ్యాప్తి చేసే బూజు తెగుళ్ళ నివారణకు 3 గ్రాముల మ్యాంకోజేబ్ కానీ లేదా క్యాప్టానా కానీ 1 కిలో విత్తనాన్ని కలిపి మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్టయితే భూమి ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళు, తద్వారా విత్తనం ద్వారా వచ్చేటువంటి తెగులు కూడా చాలా వరకు సమర్థవంతంగా నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతు సోదరులు సాధ్యమైనంత వరకు ఎత్తు నార్మళ్ళు పెంచుకొని తద్వారా నారును పెంచుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలం కాబట్టి జూలై ఆగస్టు మాసాల్లో నార్మళ్ళు పోస్తారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నారు పోసిన తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాలువలు ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. ముఖ్యంగా ప్రతి మీటర్కి 1 అడుగు వరకు 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు కాలువలు ఏర్పాటు చేసుకున్నట్టయితే వర్షాలు అధికంగా పడినప్పుడు ఈ వర్ష నీరు అంతా కూడా బయట పోయేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా నారుకుళ్ళు వచ్చేదానికి వీలు చాలా తక్కువగా ఉంటుంది. అదే రకంగా ఈ యొక్క నారుకుళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే నారు పోసిన తర్వాత నారు పోసిన 9వ రోజు అదే రకంగా 13వ రోజు మనం చూసుకున్నట్టయితే కాపరాక్సి క్లోరైడ్ అయితే 3 గ్రాముల లీటర్ నీటి కలిపి నార్మల్ని తడుపుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క నారుకుళ్ళు తెగులని నివారించేదానికి వీలుంటుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే 2 ml MZ అయినట్టయితే 2 నుంచి 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి నార్మల్ని తడిచేటప్పుడు చేసుకున్నట్టయితే ఈ వచ్చేటువంటి నారుకుళ్ళని సమర్థవంతంగా అరికట్టేదానికి వీలుంటుంది. ముఖ్యంగా రైతు సోదరులు చూసుకున్నట్టయితే ఈ నారుమళ్లలో నారును పెంచే పరిస్థితుల గురించి చూసుకున్నట్టయితే 6 నుంచి 7 వారాల నారు నాటానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి దృఢమైన నారుని పొందడానికి ముఖ్యంగా వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు నివారించడానికి ఏదైతే రసం పీల్చే పురుగులు ముఖ్యంగా పై ముడత కింద ముడత అనేది మనకు ముఖ్యంగా నారుమళ్ళ కూడా ఆశిస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టు మందులు పిచికారీ చేసుకుంటూ తద్వారా మంచి నారుని పెంచుకున్నట్టయితే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే వైరస్ తెగులు కూడా నార్మల్లోనే ఆశిస్తాయి. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టుకున్నట్టయితే చాలా వరకు మంచి దిగుబడి సాధించడానికి మంచి నారుని పొందొచ్చు. ముఖ్యంగా నారుమడిలో నారుకుళ్ళు తెగులు, రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ రెండింటి మీద శ్రద్ధ వహించి వీటిని అరికట్టినట్లయితే నాణ్యమైన నారును సాధించి అధిక దిగుబడిని పొందేందుకు వీలుంటుంది. వరుసగా కురిసిన అధిక వర్షాలతో పత్తి పంట తీవ్ర ఒత్తిడికి లోనవటంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల మొక్కలు ఒడిలిపోయి చనిపోతున్నాయి.
కొన్ని చోట్ల రసం పీల్చు పురుగుల దాడి ఉధృతంగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగుతున్న పత్తి పంటలో ఈ సమస్యలు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నివారణకు చేపట్టాల్సిన యాజమాన్య సస్య రక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారంగా అధిక విస్తీర్ణంలో సాగుతున్న పంట పత్తి ఈ ఏడాది ముందస్తుగా కురిసిన వర్షాలతో రైతులు ఆనందంగా సాగు చేశారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం సాధారణం కంటే పెరిగింది. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి పంట ఒత్తిడికి లోనవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. చాలా చోట్ల మొక్కలకు చీడపీడలు ఆశిస్తుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇది ఎండు తెగులు వల్ల కలిగే నష్టమంటూ నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. ప్రస్తుతము పత్తి పంట 35 నుండి 40 రోజుల దశల్లో ఉన్నది. కొన్ని చోట్ల లేటుగా విత్తిన చోట 20 నుండి 20 రోజుల దశల్లో ఉన్నది. అయితే కొద్ది వారాలుగా ఉన్న వర్షాభావ పరిస్థితుల వల్ల ముఖ్యంగా పత్తి పెరుగుదల కూడా అంతంత మాత్రమే ఉన్నదని చెప్పవచ్చును. ముఖ్యంగా పత్తిలో మనకి ఈ తామర పురుగు అక్కడక్కడ పేనుబంక అనేది గమనించడం జరిగింది. అయితే సడన్గా మరి ఇప్పుడు గత 3-4 రోజుల నుండి కురుస్తున్న మంచి వర్షాల వల్ల కూడా మనకి ఇప్పుడు ఇప్పుడే పత్తులు కోలుకోవడము, ఈ మొన్నటి వరకు ఉన్న వర్షాభావ పరిస్థితులు, దానికి తోడు ఇప్పుడు అధికంగా కురిసిన వర్షాల వల్ల ఒక్కొక్కసారి ఈ షాక్ గురై పత్తి మొక్కలు అక్కడక్కడ వల్లిపోవడం అనేది మనం గమనించవచ్చు. అయితే ఈ వల్లిపోవడం కూడా మనం చూసినట్టయితే ఈ ఆకుపచ్చ రంగులోనే ఉండి పత్తి కలర్ మారకుండా మనకి పత్తులు వల్లిపోవడం అనేది జరుగుతుంది. దీన్నే పారావిల్ట్ అని చెప్పేసి అంటారు. అయితే దీనికి గాను ఎక్కడైతే వల్లిపోతున్నాయో ఈ వర్షం తగ్గిన తర్వాత మనము ఈ నీటిని అంటే వర్షపు నీటిని కొంచెం కాలువల ద్వారా మనం బయటికి పంపి ఈ మొక్క మొదళ్లలో 3 గ్రాములు లీటర్ నీటికి బ్లైటాక్స్ను మంచిగా మొదళ్ళ దగ్గర పోసుకోవడము, అలాగే పైపాటుగా ఈ 13.045 అంటే మల్టీకేని 10 గ్రాములు లీటర్ నీటికి మనము మొక్క పైభాగం పిచికారి చేసుకున్నట్టయితే ఈ వడల తెగుల నుండి మనము చాలా వరకు ఈ పత్తిని కాపాడుకునే అవకాశం ఉంది. వర్షాల వల్ల పైరు పచ్చగా కళకళలాడుతోంది. అయితే ఈ దశలో రసం పీల్చు పురుగుల దాడి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. పైరు ఇంకా లేత దశలో ఉంది కనుక వీటిని నివారించడం చాలా సులభమంటారు డాక్టర్ రాంప్రసాద్. మరి గత 4 రోజుల నుండి కురిసిన వర్షాలకు గాను అలాగే ఈ మబ్బులతో కూడుకున్న వాతావరణం అనేది ఇప్పటికీ కూడా ఉన్నది కాబట్టి మరి ఇటువంటి తరుణంలో మనం పత్తిలో చూసుకునేది ముఖ్యమైనగా పురుగు చూసుకున్నట్టయితే పచ్చదోమ ఉధృతి అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇటువంటి తరుణంలో మనము తీసుకోవాల్సిన చర్యలు చూసినట్టయితే పత్తి పంట విత్తుకున్న తర్వాత 60 నుండి 70 రోజుల వరకు కూడా మనము ఈ రసం పీల్చే పురుగులకు పైపాటుగా రసాయన మందులు పిచికారీ చేయకుండా ఈ కాండానికి మందు పూత పద్ధతిని వాడమని చెప్తున్నాము. దీని ద్వారా రైతులు సుమారుగా 1,500 నుండి 2,000 రూపాయల వరకు కూడా లబ్ధి పొందడం జరుగుతున్నది. ఈ కాండానికి మందు పూత పెట్టడం వల్ల 60 నుండి 70 రోజుల వరకు కూడా ఎటువంటి రసాయన మందులు పిచికారీ లేకపోవడం వల్ల తొలి దశలో మనకి చాలా వరకు మిత్ర పురుగులు ఈ పత్తిలో ఉండే అవకాశం ఉంది. ఈ పద్ధతికి మోనో 1 భాగము, నీళ్లు 4 భాగము, అంటే 1 మూత మోనో 4 మూతల నీళ్ళ చొప్పున, లేదు అంటే ఫ్లోనికామిడ్ అంటే ఊలాలా అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది. ఆ మంది అయితే 1 మూత ఊలలా 20 మూతల నీళ్ల చొప్పున అంటే 1 భాగం అది 20 భాగముల నీళ్ల చొప్పున మనము మందు ద్రావణాన్ని కలుపుకొని మనము ఈ కాండం పైన ఉన్న లేత ఆకుపచ్చ భాగంలో ఈ స్టెమ్అప్లికేటర్తో సహాయంతో కానీ లేదా వేప పుల్ల సహాయంతో కానీ మనము కాండానికి పూత పెట్టుకున్నట్టయితే చాలా వరకు మనము ఈ రసం పీల్చే పురుగుల్లో ఉన్న ఈ పేనుబంక కానీ అలాగే పచ్చదోమ కానీ సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది. మరి ఈ పద్ధతిని మనము ఈ పంట 30 రోజుల దశలో, అలాగే 45 రోజుల దశలో, అలాగే 60 రోజుల దశలో పెట్టుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు మనము సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది. అయితే రైతు సోదరులకు ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే ఎక్కడైనా ఇంకా పురుగు ఉధృతి ఎక్కువగా కనబడినట్టయితే వేప కషాయం 5% కానీ లేదా వేప నూనె అయితే 1500 ppm వేప నూనెను 5 ml లీటర్ నీటికి కలుపుకొని సాయంత్రం వేళలో పిచికారి చేసుకున్నా కూడా పత్తిలో ఈ సంవత్సరం అంటే తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. ధరలు తగ్గితే రైతులకు, పెరిగితే వినియోగదారులకు ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తుంటుంది. అలాంటి ఉల్లిని ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు, తెగుళ్లు పట్టి పీడిస్తున్నా
పెట్టుబడులు పెరిగినా పెద్దగా లాభాలు రాకున్నా తిరిగి అదే పంటను 30 ఏండ్లుగా సాగు చేస్తూ అప్పుల ఊబిలోకి వెళ్ళకుండా ఏళ్ల తరబడి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు ప్రకాశం జిల్లా నడిగడ్డ గ్రామం ఉల్లి రైతులు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ప్రతి ఖరీఫ్లో అధికంగా ఉల్లిని సాగు చేస్తూ ఉంటారు రైతులు. ముఖ్యంగా నడిగడ్డ గ్రామంలోని రైతులు 30 ఏళ్లుగా ఉల్లిని సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ గ్రామంలో ప్రతి ఏటా సుమారు 400 ఎకరాల్లో ఉల్లి సాగవుతుంది. కర్నూలు జిల్లా నుంచి విత్తనం కొనుగోలు చేసి సొంతంగా నారుమడులను పోసుకుంటారు. జూన్ మొదటి వారంలో నారు పోసుకున్న రైతులు 45 రోజుల నారు కాగానే ప్రధాన పొలంలో నాటుతుంటారు. ప్రస్తుతం నాటు పనులు జరుగుతున్నాయి. పంటకాలం 120 నుంచి 130 రోజులు. అయితే నారు పోసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతులు సమయానుకూలంగా ఎరువులు నీటి తడులను అందించడం వల్ల ఎకరాకు 80 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడిని తీస్తుంటారు. రబీలో వేసవిలో మొక్కజొన్న పత్తి మిరప పంటలను సాగు చేస్తుంటారు రైతులు. ఎక్కువ ఉల్లి పంట వేస్తుంటాను. ఉల్లి పొలం నాకు 5 ఎకరాల పొలం ఉంది. ఉల్లి విత్తనాలు ప్రతి సంవత్సరం పోయి కర్నూలు జిల్లా పడితపాళ్ళనే ఆ ఊర్లో పోయి మేమే పోయి 1,000, 2,000 అట్లా పోయి తెచ్చుకుంటాము. నారు మళ్ళీ చేసుకొని నారు చల్లుకుంటాము. చల్లుకున్న వారానికి ఈ మొలక వచ్చేస్తుంది. వారం 10 రోజుల్లో భూమిలో ఉంచి మొత్తం వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మేము 50 రోజుల్లోపే నా మళ్ళీ చేసుకొని మళ్ళీ వారాలు పీకేసి నాటుకుంటాము. ఒక ఎకరానికి 6 తవ్వలు అట్లా పడుతుంటాయి ఆ విత్తనాలు. ఎకరా 2 ఎకరాలు కావాలంటే 12 తవ్వలు అట్ట పోసుకుంటాము. నాటిన తర్వాత వర్షాలు 15 రోజులు అట్ట పడకుంటే బాగానే ఉంటుంది. చిన్నప్పుడే వర్షాలు ఎక్కువ పడే అనుకో సల్ల తెగులు లాగా వచ్చి ఎర్రగా మొక్కలు వచ్చి పట్టుకుంటే కుళ్ళిపోయేలాగా ఉంటాయి. అదేగానే నాటిన ఒక పొలకు గట్టి రెండో పొలకు కట్టినా గిన ఎంత వర్షం పడడం ఏం కాదు. తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఫస్ట్ మందు వేస్తాము దుక్కిమైన. తర్వాత రెండో మందు మనం వేసిన 25 రోజులు 30 రోజులు లోపు మళ్ళీ 2 కట్టలు వేస్తాం ఎకరానికి. తర్వాత మళ్ళీ 3వ టిప్పు 4.5 మళ్ళీ 3 కట్టలు వేస్తాము. తర్వాత 4వ టిప్పులు అయితే మందు సరిపోద్ది. అయిపోయి గడ్డ వచ్చేస్తుంది. లాస్ట్ టిప్పులో మందు కొంచెం తక్కువ వేసుకోవాలి. ఊరిని గడ్డ ఊరిన లోపే ముందుగా మందు వేసుకోవాలి. ఊరే టైం అయినాక కొంచెం గడ్డ కొంచెం సైజు వచ్చిన తర్వాత మనం ఎక్కువ మందు వేయకూడదు. మామూలుగా బాగుంటేనేమో ఎకరాకు 80 క్వింటాలు 90 క్వింటాలు బాగా గినగంటే 100 క్వింటాలు కూడా అవుతాయి బాగా అయిన వాళ్ళకు. ఖర్చు వచ్చేసి ఎకరానికి మొత్తం మీద అది వరకు మందు కట్టలు తక్కువ ఉన్నప్పుడు 30,000 35,000 అట్లా అయ్యేది. ఇప్పుడు 100 కట్టలు బాగా పెరిగిన ఒకటి ఎకరానికి 50,000 అవుతాయి. కట్టలు వచ్చేసి మొత్తం మీద ఒక 20 కట్టలు 25 కట్టలు పడతాయి ఎకరానికి. మందు కట్టలు లీటర్లు వచ్చి 5-6 లీటర్లు మందులు పడతాయి. ఎక్కువ మందు కూడా ఎక్కువ ఈ తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మందు కూడా ఎక్కువ కొట్టాలి. మొత్తం మీద 100,000 ఎకరాకు 2,000 గినమ్మితే 80 క్వింటాలు 80,000 వస్తాయి. కాదంటే 1,000 రూపాయలు 1,500 గినబడి అనుకో 1,000 రూపాయలు వస్తే ఖర్చు 50,000 పోతే 50,000 మిగులుతాయి. ప్రతి సంవత్సరం తక్కువైనా ఎక్కువైనా మా లాస్ వచ్చినా మిగిలిన ప్రతి సంవత్సరం నా నడిగడ్డ రైతులు 400 ఎకరం అనేది ఉల్లి వేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇంటికి 1 ఎకరం నుంచి పైన అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇంటి వాళ్ళు వేసేది. ఎక్కువ ఎర్రదేగులు వచ్చిన భావిస్తాను రిమ్జిమ్ము అలాంటి మందులు ఫస్ట్ టిపులు సన్నప్పుడు కొడుతుంటాము. తర్వాత అనేది ఎక్కువ కాస్ట్లు ఎండ్రకాల ప్యాకెట్లు కుళ్ళి తెగులకు అవి ఎండ్రకాల ప్యాకెట్ వాటికి వచ్చేసి మధ్య పురుగు మందు కూడా మంచి మందే వాడుతుండాలి. అమిస్టార్ అట్లాంటివి కూడా వాడతారు మా వాళ్ళు ఎందుకంటే ఎక్కువ తెగుళ్ళకు పనిచేస్తాయని. అమిస్టార్ వచ్చేసి పురుగు మందు కావాలంటే ఎక్కువ లద్దె పురుగు ఇల్లికి ఎందుకు ఎక్కువ లద్దె పురుగు వస్తుంటుంది. సన్న పురుగు లద్దె పురుగు చిన్న చిన్న మందులు కొడితే పోవు. పితోరా లాంటిది కూడా దాంట్లో ప్యాకెట్లు లార్విన్ ఎక్కువ కొడతారు. ఎక్కువ దీనికి సన్న పురుగు అయితే లార్విన్ ఎక్కువ లద్దె పురుగు లాగుంటే పితోరా కొడుతుంటారు. బావిష్టాన్ని పడి ఎక్కువ కొడుతుంటారు. 2,000 రూపాయలకి నమ్మితే మాకు 80-90 క్వింటాలు అవుతాయి మామూలుగా ఎకరానికి. 80 క్వింటాలు అవుతాయి. 80 అంటే 16,60,000 వస్తాయి. 60,000లో 45,000 50,000 లోపు పెట్టుబడి పోద్ది. ఆ రేటు ఉంటే మిగులుతాయి. కాకుండా 1,000 రూపాయలు ఉంటేనేమో అసలు అయినా అవుతాయి. అది ప్రతి సంవత్సరం అనేది మేము ఆపకుండా వేస్తూనే ఉంటాం. ఈ సంవత్సరం ఈ పొలం వేసినాం. వచ్చే సంవత్సరం ఇంకో పొలం మార్చి వేస్తుంటాం. ప్రతి సంవత్సరం మటుకు వేస్తుంటాం మేము. అయితే నడిగడ్డ ఉల్లిగడ్డ మంచి నాణ్యతతో ఉండడంతో వ్యాపారులే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఎకరాకు సరాసరి 90 క్వింటాల దిగుబడి వచ్చినా మార్కెట్లో క్వింటా ధర 1,500 పలికినా 135,000 ఆదాయం ఎటుపోదు. పెట్టుబడి 50,000 పోయినా ఎకరాకు 80,000 నికర ఆదాయం పొందుతూ పలువురి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
వారం 10 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు పంటలు దెబ్బతిన్నాయి. వరి పైర్లు, నారుమడులను వరదలు ముంచేశాయి. మొక్కజొన్నతో పాటు వేరుశనగ, పెసలు, జొన్న, మినుములు, మిర్చి, కంది పంటలు దెబ్బతిన్నాయి. పత్తి చేలల్లో పెద్ద ఎత్తున నీరు నిలవడంతో వేరుకుళ్ళు తెగుళ్లు సోకి మొక్కలు మొత్తం ఎర్రబారిపోతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరద ఉధృతికి పంట చేలల్లో ఇసుక మేటలు పడ్డాయి. ఇది చూసిన రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఆదుకునే హస్తం కోసం గంపెడాసలు పెట్టుకుని ఉన్నారు. మరోవైపు వ్యవసాయ అధికారులు దెబ్బతిన్న పంటల నివేదికలు తయారు చేశారు. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. పాకాల, రామప్ప, లక్నవరం చెరువుల కింద ఉన్న ఆయకట్టు వరి పంటలు కూడా పెద్ద ఎత్తున నీట మునిగాయి. వరి పంటలు నీట మునిగితే పత్తిలో నీరు నిలిచి ఎర్రబారిపోయి పెసరకాయలు మొలకలకొస్తున్నాయి. మొక్కజొన్న చేలు వరద నీటికి కింద పడిపోగా మొక్కజొన్న కంకి చేతికి రాకుండా పోయింది. కూరగాయల పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. నారు పోసుకున్న 2 రోజులనే గోదావరి వచ్చి మునిగేసింది. గోదావరి వచ్చి మునిగేసి ఇగో అగో అనుకుంటే 4 రోజులు మునిగి ఉన్నది. ఆ మునిగినాక తీసిన తర్వాత మొత్తం డామేజ్ అయింది నారు. మళ్ళీ తీసుకొచ్చి పోద్దామంటే ఇత్తనాలు షార్టేజ్ అయినాయి. ఆ షార్టేజ్ అవటంలో ఏం చేయాలో తోసుక పరిస్థితి ఏమీ తోక అట్లనే ఉంటున్నాము. దయచేసి మాకు ఏమన్నా నష్టం కట్టియటం జరిగితే బాగుండని మా రైతులందరూ మిమ్మల్ని ప్రభుత్వాన్ని కోరుకోవటం జరుగుతుంది. 10 ఎకరాలకు 3,000 ఖర్చు వచ్చింది. మీకు 10 మంది రైతులు వచ్చింది. దానికి ప్రభుత్వం అయినా మమ్మల్ని దయచేసి ఆదుకోవాలని కోరుతున్నాం. ఏమైందంటే గోదావరి వచ్చి 1 వారం 10 రోజులకైతే నారు కోసాం. అయితే 1 వారం రోజులు భారీ వర్షాలు పట్టినాయి. దానివల్ల గోదావరి వచ్చి పైనుండి వరద వచ్చి ముంచింది. ముంపు ప్రాంతం కాబట్టి ముంచింది. దానికి ప్రభుత్వం దయచేసి ఆదుకోవాలి మనం రైతులను. సుమారు ఒక 10-15 ఎకరాలు ఇక్కడ నష్టమైనాయి. వరి విత్తనాలు ఒక 10-15 ఎకరాల వరకు పోసినామండి. అతి భారీ వర్షాల కారణంగా 10 రోజులు పట్టు వల్ల గోదావరి ముంచి నారు మొత్తం ఖరాబ్ అయిపోయింది. దీన్ని ప్రభుత్వం గుర్తించి పేద రైతులను అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాం. పొలాలలో వడ్లేసుడు వల్ల, ఈ వానలు అచ్చుడు వల్ల ఏమైందంటే గోదావరి అచ్చుడు వల్ల ముంచిపోయింది మొత్తం. నారంతా మురిగిపోయింది, ఖరాబ్ అయింది. అయితే మేము ఏమంటామంటే మాకు ఇప్పుడు ఎకరానికి చెప్పు 4,000-3,000 ఖర్చు వచ్చింది వడ్లకు. అచ్చుడు వల్ల నారంతా ఖరాబ్ అయింది. ఇప్పుడు వాళ్ళ పోద్దామన్నా వడ్లు దొరుకుతారు. మనం పట్టించుకునేటోళ్ళు కూడా మా ఓళ్ళు అత్తా లేరు. ఏమన్నా మీద ఒక్కడైనా మీరే చేయాలి. ఒక 100 ఎకరాల వడ్లు చాలా మంది ముంచినాయి రైతులే. ఇప్పుడు రైతుకు ఇప్పుడు ఏమైనా ఇద్దామన్నా వడ్లు దొరకలేకపోతున్నాయి వడ్లు. వారం రోజుల పాటు కురిసిన వానలకు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు పెద్ద ఎత్తున నీట మునిగాయి. కందితో పాటు పెసర పంటకు తీరని నష్టం జరిగింది. భారీ వర్షాల కారణంగా పత్తి పంట ఎర్రబారుతూ ఉండగా నీరు నిలిచిన చోట వేరుకుళ్ళు తెగులు సోకిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వేసిన విత్తనాలు కుళ్ళిపోవడం, మొలకెత్తిన చోట మొక్కలు కొట్టుకుపోవడం దెబ్బతినడంతో తీవ్రంగా నష్టం వాటిల్లింది. గోదావరి తీరం వెంట భారీగా నష్టం చోటు చేసుకుంది. భూపాలపల్లి, ములుగు జిల్లాలతో వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. గోదావరికి భారీ వరద రావడంతో నదికి 2 వైపులా 1-2 కిలోమీటర్ల మేర పంటలు దెబ్బతిన్నాయి. భూపాలపల్లి జిల్లాలో 1,14,000 ఎకరాలు, ములుగు జిల్లాలో 10,000 ఎకరాలు వరద పాలయ్యాయి. వరంగల్ జిల్లాలో 1,31,000 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 1,38,000 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. సుమారు గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి ఒడ్డు వెంబడి దాదాపు గత 15-20 సంవత్సరాల నుంచి కూడా 250-350 ఎకరాలు మంచి విలువైన మిర్చి పంట అనుగుణంగా రేగడి నల్లరేగడి నేలలు గోదావరి ఒడ్డు కరకట్ట కోత గురై గోదావరిలో కలిసిపోయినాయి. దానివల్ల దాదాపు 200-350 మంది రైతులు దాకా నిరాశులైనలు. నష్టపరిహారం కానీ వేరే చోట కానీ ల్యాండ్ కానీ ఇంతవరకు ప్రభుత్వం కల్పించలేదు. గత వారం రోజులుగా కురుస్తున్న ఏకదాటి వర్షాలకు అదేవిధంగా ములుగు జిల్లా కేంద్రంలో కానీ గోదావరి పరిహారక ప్రాంతం మొత్తం కూడా మరి నారు పోసి ఈరోజు మరి ఆ ఏకదాటి వర్షాలకు కుళ్ళిపోవడం జరిగింది. అలాగే పత్తి విత్తనాలు కూడా వేసిల్లు, మొలకెత్తిన విత్తనాలు కూడా ఈ ఎక్కువగా వర్షం కురవడం వల్ల ఉన్న నారు కానీ అలాగే ఉన్న మొక్కలు దీనికి పత్తి మొక్కలు కానీ మొత్తము
కుళ్లిపోవడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాదుకొని అలాగే ఈ ములుగు జిల్లా పరివాహక ప్రాంతంలో ఉన్న రైతాంగానికి అండగా ఉండాలని కోరుకుంటున్నాం. నాకు 4 ఎకరాల భూమి ఉన్నది. పత్తి చేసినా మొత్తం వర్షాలకు విపరీతమైన వర్షాలకు మొత్తం పంట నష్టమైపోయింది. మొత్తం పచ్చ వచ్చింది. ఏ అధికారులు కూడా ఇప్పటి వరకు వచ్చి దాన్ని సర్వే చేయలేదు. మాకు నష్టపరిహారం కింద గవర్నమెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ చేయడానికి ఏ అధికారులను అడుగుదామన్నా ఎవరు ఇప్పటి వరకు రాలేదు. ఇప్పటికే 30-40 వేలు పెట్టినాం. చాలా వరకు పంటలన్నీ ప్రాథమిక దశలోనే ఉన్నాయి. పత్తి చేలలో నీరు నిలవడంతో విత్తనాలు భూమిలోనే కుళ్లిపోయాయి. మొలక స్థాయిలో ఉన్న పత్తి మునిగి దెబ్బతింది. వరినారు కొట్టుకుపోయింది. వానలు తెరిపినిచ్చినా పంటలు కోలుకునే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మళ్లీ పంట పెట్టుబడుల భారం మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.